మార్చారు. అట్లాగే పలువురు ఐపీఎస్లు మార్చారు. వీళ్ళు ఇప్పుడు కూడా అట్లాగే చేయడం కోసమని ముందుగానే పురంధేశ్వరి ద్వారా పెట్టించారు, దేనికైనా మంచిదని పాతిక మందిని మార్చమని చెప్పి పెట్టారు. అక్కడ చేసిన పొరపాటు ఏంటంటే ఆ పాతిక మంది ప్లేస్ లో ఎవరిని పెట్టాలో కూడా ఈవిడ చెప్పడం వల్ల వాళ్ళని ఇక అప్పుడు పెడితే గనక అది ఒక పురంధేశ్వరి చెప్పింది జరిగింది అంటారు. అప్పుడు అది ఆ ఎన్నికల సంఘపు నైతికతకి లేదా న్యూట్రాలిటీకి భంగం కాబట్టి ఆగిపోయారు. నలుగురిది దాంట్లో భాగంగా మార్చింది కదా. మామూలుగా ఈ జగన్ మీద రాయి వ్యవహారం కేసులో విజయవాడ కమిషనర్, అట్లాగే ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఆ కారణాలు అన్నమాట. అంటే డైరెక్ట్ గా ఆ కారణాలు ఏం చెప్పారు, జిల్లా అధికారులు మార్చినట్టున్నారు కదా. జిల్లా జిల్లాది అంతకు ముందే పల్నాడు అయ్యి ఒక మార్చింది, అంతకు ముందే జరిగిపోయింది. లేక ప్రభావం లేక తర్వాత మార్చలేదు, లేక తర్వాత మార్చింది కమిషనర్ ఇంటెలిజెన్స్ చీఫ్, అది లేకతో సంబంధం అది నడిచింది. ఇప్పుడు ఎందుకు ఒక నేను అనుకున్నది అయితే నాకున్న ఐడియా ప్రకారం అయితే వీళ్ళే డౌన్ ప్లే చేశారు. అంటే ఈ చీఫ్ సెక్రటరీ వీళ్ళిద్దరి మీద బదిలీలు గురించి ఎక్కువ ప్రెషర్ చేయలే. ఎందుకు చేయలేదు అంటే ఏపీ వెంకటేశ్వరరావు గారిని డీజీపీ చేయాలన్నటువంటి చంద్రబాబు గారి సంకల్పం, ఆయన పార్టీకో లేకపోతే చంద్రబాబు గారికో చేసినటువంటి దాన్ని ఏమంటారు కృషి ఫలితం, అలా చేద్దామని అనుకున్నారు. ఆయనకి ఆల్రెడీ వేగవంతమైన